సమంత గురించి అందరికీ తెలిసిందే నాగచైతన్యను నాగ చేసుకుంది అమ్మడు కొన్నాళ్ళు హ్యాపీగా సంసార జీవితాన్ని గడిపిన ఎందుకు విడాకులు తీసుకున్నారు వీళ్ళు ఎందుకు విడిపోయారనే దానిపై ఎన్నో పుకాలు షికాలు చేశాయి అసలు కారణమేంటో వాళ్ళకే తెలియాలి ఇక డైవర్స్ తర్వాత ఎవరి దారి వాళ్ళే చూసుకున్నారు ఈ ఇద్దరు ప్రస్తుతం సమంత పలు భారీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది కానీ ఆ మధ్య మయోసైటిస్ అనే వ్యాధి పడింది ఈ మధ్యనే సమంత పూర్తిగా కోలుకుంది ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటుంది బాలీవుడ్ లో రాజ్ అండ్ డికే దర్శకత్వంలో సిటర్ డెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సమంత ముప్పై ఆరవ బర్త్డే వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంది దీంతో సోషల్ మీడియాలో సమంతకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి సమంత కూడా తనకు అత్యంత సన్నిహితులు బర్త్డే విషయం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది ఈ సందర్భంగా సామ్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో ఓ సెల్ఫీని షేర్ చేస్తూ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఇయర్ అని కామెంట్ పెట్టింది మొన్నటి వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానని చెప్తుంది సమంత ఈ ఏడాది నుంచి అంత మంచిగా జరుగుతుందని కామెంట్ చేయడం విశేషం దీంతో సమంత మయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకున్నట్టే అని చెప్పవచ్చు ఇక సమంతకు బర్త్డే విషెస్ చేస్తూ ఖుషి మూవీ నుంచి ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు ఇందులో సమంత చాలా క్యాజువల్ గా క్యూట్ లుక్స్తో కట్టిపడేస్తుంది మెడలో ఐడి కార్డ్ వేసుకొని ఆఫీస్ కి వెళ్తున్నట్టు చాలా సింపుల్గా అండ్ కూల్ గా కనిపిస్తుంది సినిమా టైటిల్ కి తగ్గట్టే సమంత ఖుషి లుక్ ఫిదా అవుతున్నారు మెడలో ఐడి కార్డ్ వేసుకొని ఆఫీస్ కి వెళ్తున్నట్టుగా చాలా సింపుల్ గా కూల్ గా కనిపిస్తుంది సినిమా టైటిల్ కి తగ్గ సమంత ఖుషి లుక్ కి ఫిదా అవుతున్నారు అభిమానులు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి